కర్ణ యొక్క జన్మం అలాగే అతడు సుత కులానికి చేరినటువంటి విధం ఆ తర్వాత విద్యాభ్యాసం దుర్యోధనుడితో స్నేహం వీటన్నింటిని గురించి కూడా సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణుడు దుష్టచతుష్టయంలో ఉన్నాడు కానీ ఆయన మాత్రం దుష్టుడు కాదు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, చాలా స్వామి భక్తిపరుడు అని ఇలాగా లోకంలో ఒక ప్రచారం ఉంది. ఇలా ఉండటానికి కర్ణుడి మీద ఒక సానుభూతి ఉంది. ఎందుకు సానుభూతి అని అంటే పుట్టడం అలా కన్యాగర్భంలో వల్ల పుట్టడం వల్ల, ఆ తర్వాత పెరగటం ఏమో సూత కులంలో పెరగటం వల్ల అయ్యో పాపం అనేటువంటి ఒక భావన ఆ కర్ణుడి మీద ఉండటం వల్ల అతనికి లేని గొప్పలన్నీ కూడా అంటించి ఉన్నటువంటి దుష్టత్వాన్ని దాచిపెట్టి మరి కథలు రాసేటువంటి వాళ్ళు కానీ సినిమాలు తీసేటువంటి వాళ్ళు కానీ ఇలా ఉపన్యాసాలు చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ ఇలా ఆ కర్ణుడిని అలా తయారు చేశారు. కానీ మహాభారతంలో ఆ కర్ణుడి యొక్క పాత్ర ఏమిటో, అతడి యొక్క దుష్టత్వం ఏమిటో మనం ఈరోజు చెప్పుకున్నాం. భీముడికి విషం పెట్టడంలో కర్ణుడి యొక్క పాత్ర ఉన్నదా? సామాన్యంగా భీముడికి విషాలను తినిపించటం, గంగలో త్రోసి చంపాలని అనుకోవటం మొదలైనటువంటి దుష్ట కార్యాలు అన్నింటిలో కూడా కర్ణుడి యొక్క హస్తం ఏమీ లేదు. ఎందుకనంటే కర్ణుడు ఇక్కడికి రాకముందే చిన్నతనంలో విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలో దుర్యోధనుడు చేసినటువంటి పనులేను ఇందులో కర్ణుడికి పాత్ర లేదు. అందువల్ల కర్ణుడు దుష్టుడు కాదు, కాకపోతే దుష్టుడితో స్నేహం చేయటం వల్ల అతన్ని కూడా దుష్ట చతుష్టయంలో చేర్చారు అని సమర్థించటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ లోకంలో. అలా ప్రయత్నం చేశారు కూడా. మరి ఈ విషయంలో మహాభారత గ్రంథం ఏం చెబుతున్నదో, నిజంగా కర్ణుడు అప్పుడు లేడా, ఉన్నారా? ఉన్నప్పటికీ కూడా ఈ విషాన్నం పెట్టడంలో, ఈ గంగలో త్రోయించడంలో, ఈ లక్క ఇంటిలో తగలబెట్టడంలో వీటన్నింటిలో కూడా కర్ణుడు ఉన్నాడా లేడా, అదంతా దుర్యోధనుడి యొక్క పనేనా అనేటువంటి విషయాన్ని మహాభారతం ఏం చెబుతుందో మనం ఇప్పుడు చూద్దాం. సంస్కృత మహాభారతం ఆదిపర్వం 127వ అధ్యాయంలో 26వ శ్లోకం దగ్గర నుంచి 128వ అధ్యాయం 33వ శ్లోకం వరకు భీముణ్ణి చంపటానికి రకరకాలైనటువంటి పనులు ఏం చేశాడో దుర్యోధనుడు, వాటన్నింటినీ కూడా వివరించడం జరిగింది. భీముడితో స్నేహం నటిస్తూ దుర్యోధనుడు స్వయంగా విషం కలిపినటువంటి అన్నాన్ని తినిపించాడు. ఆ భీముడు అమాయకంగా ఈ విషం కలిపినటువంటి సంగతి తెలియక దుర్యోధనుడు ఎంత ప్రేమతో నాకు పెడుతున్నాడా అని ఎగిరెగిరి ఆనందంతో ముద్దలు ఆరగిస్తూ ఉంటే లోలోపల ఆనందిస్తూ దుర్యోధనుడు ఆ భీముడికి ఈ విషం కలిపినటువంటి అన్నం ముద్దల్ని తనే స్వయంగా చేత్తో ఆ భీముడి నోట్లో పెడుతూ ఉన్నాడు. ఈ విష ప్రభావం వల్ల స్పృహ కోల్పోయాడు భీముడు. అప్పుడు దుర్యోధనుడు తన యొక్క సోదరుల సాయంతో లతలతో బంధించి గంగా జలంలో విసిరేశాడు. దాంతో భీముడు నాగలోకంలోకి వెళ్ళిపడ్డాడు. ఆ నాగలోకంలో అష్టకుండ రసాన్ని, 8 కుండల రసాన్ని తాగుతాడు. ఒక్కొక్క కుండ రసాన్ని కనుక ఆపకుండా గటగటా తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది. 8 తాగాడు, అందుకని 8000 ఏనుగుల బలం వచ్చింది ఆ చిన్నతనంలో. అప్పుడు అలా తాగి 8 రోజులు అక్కడే ఒళ్ళు తిరగకుండా పడిపోయాడు, నిద్రపోయాడు 8 రోజులు. 9వ రోజున మెలకు వచ్చింది. అప్పుడు నాగరాజు ఆ భీముణ్ణి అనేకమైనటువంటి బహుమతులన్నీ ఇచ్చి అతన్ని కాస్త పంపించేస్తాడు. అలా వచ్చిన తర్వాత తల్లిని సోదరుల్ని కలుసుకొని జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు భీముడు. ఇది ఇంతవరకు ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి గాథ. ఆ తర్వాత దుర్యోధనుడు
ఒక రోజున భీముడి యొక్క సారథిని చంపించాడు. అయితే భీముడికి కోపం వచ్చింది, కానీ విదురుడి యొక్క సలహాతో అధర స్పందనం చేయవద్దు అని విదురుడు చెప్పటం వల్ల, అంటే బయటికి మాట్లాడవద్దు ఈ విషయాన్ని అని చెప్పటం వల్ల, పాండవులు కుంతి ఎవ్వరు కూడా పైకి తెలియకుండా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత మరొక రోజున దుర్యోధనుడు కాలకోటం అనేటువంటి పేరు కలిగినటువంటి విషాన్ని భోజనంలో కలిపి తినిపించడానికి ప్రయత్నించాడు. ఇది తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క వైశ్యాపుత్రుడు యుయుత్సుడు భీముడితో వచ్చి చెప్పాడు, ఇలా దుర్యోధనుడు నీకు కాలకోట విషయాన్ని గెలిపినటువంటి అన్నాన్ని పెట్టాలనుకుంటున్నాడు, జాగ్రత్త అని. అలా చెప్పినప్పటికీ కూడా భీముడు ఆ విషాన్నాన్ని తిని అరిగించుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే, భీముడికి పొట్టలో వృకం అనేటువంటి అగ్ని ఉంది, అందుకనే ఆయన్ని వృకోదరుడు అంటాడు. వృకోదరుడు అంటే వృక ఉదరుడు, వృకం అనేటువంటి ఉదరం పొట్ట ఉన్నటువంటి వాడు, వృకం ఉన్నటువంటి పొట్ట, వృకం అనేటువంటి అగ్ని. ఇంకొక అర్థం కూడా ఉంది, వృకం అంటే తోడేలు, తోడేలు పొట్ట ఉన్నటువంటి వాడు అని మరొక అర్థం. అంటే ఎంత తిన్నా సరే ఆ పొట్ట అట్లానే ఉంటుందండి. అందుకని అలా తిని అరిగించుకున్నాడు. మరి ఆ తర్వాత ఏవం దుర్యోధన కర్ణ శకునశ్చాపి సౌబల అనేకైరభ్యుపాయస్థాన్ జిఘాంసంతి స్మ పాండవాన్. ఇది తర్వాత శ్లోకం, అక్కడ 39వ శ్లోకం వరకు ఆ భీముడికి ఉరకం అనేటువంటి అగ్ని ఉదరంలో ఉంది అని చెప్పి, ఏవం ఈ ప్రకారంగా దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబల, దుర్యోధనుడు కర్ణుడు సుబలపుత్రుడైనటువంటి శకుని అనేకైరభ్యుపాయై అనేకమైనటువంటి ఉపాయాల ద్వారా జిఘాంసంతి స్మ పాండవాన్, ఈ పాండవుల్ని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని సంస్కృత మహాభారతంలో చక్కగా ఈ శ్లోకం ఉంది. అంటే ఇక్కడ చంపినటువంటి వాళ్ళు ఎవరన్నమాట, ఒట్టి దుర్యోధనుడు మాత్రమే కాదు, కర్ణుడు శకుని వాళ్ళు కూడా ఉన్నారు. దుర్యోధనశ్చ కర్ణ శకుని సౌబల, కాబట్టి ముగ్గురు ఉన్నారన్నమాట. అంటే పాండవుల్ని తుదముట్టించేటువంటి విషయంలో దుర్యోధనుడితో పాటుగా కర్ణుడు శకుని కూడా ఉన్నారు అనేటువంటి విషయం రుజువు అయిపోతా ఉంది. అయితే కేవలం అక్కడ వ్యాసుడు ఇచ్చినటువంటి దానిలోనే కాకుండా కర్ణుడే స్వయంగా ఏమన్నాడో చూద్దాం. ఎప్పుడు అని అంటే 14వ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత, అంటే సైంధవుణ్ణి వధిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను నిలుపుకున్న తర్వాత, సైంధవ వధ తర్వాత సైంధవుణ్ణి రక్షించడం కోసం ద్రోణాచార్యుడు ఒక అపూర్వమైనటువంటి వ్యూహాన్ని రచించాడు. తన యొక్క సర్వశక్తులు ధారపోసి ఎలాగైనా సరే సైంధవుణ్ణి రక్షించాలని, ధర్మరాజుని బంధించాలని, ఈ రెండు రకాలైనటువంటి ఆలోచనలతో ఆ రోజు సేనల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపాడు ద్రోణాచార్యుడు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా అర్జునుడు వ్యూహంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణు యొక్క సలహాతో సూచనలతో ఆయన యొక్క రథ సారథ్య నైపుణ్యంతో శత్రు సేనల్ని చీల్చి చెండాడుతూ అలా పరుగులు తీసుకుంటూ వెళ్ళి చివరికి పద్మవ్యూహంలో మధ్యలో ఉన్నటువంటి గుప్త వ్యూహంలో దాగి ఉన్నటువంటి సైంధవుడి యొక్క శిరస్సుని ఖండించి వేశాడు. అలా ఖండించి తన యొక్క ప్రతిజ్ఞను నిలుపుకున్నాడు. ఈ పరాభవాన్ని తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. ఎందుకనంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున సైంధవుణ్ణి చంపడం అర్జునుడికి సాధ్యం కాదు. ఎందుకనంటే 24 మైళ్ళ పొడవున ఆ ద్రోణాచార్యుడి యొక్క సేన ఉంది 3 వ్యూహాలతో. వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుని తప్పించుకొని లోపలికి రావాలి. ఆ తర్వాత సూచీముఖం వ్యూహం ముఖంలో ఉన్నటువంటి కృతవర్మను తప్పించుకోవాలి. ఆ తర్వాత భూరిశ్రవుని తప్పించుకోవాలి.
ఆ తర్వాత శల్యుడిని తప్పించుకోవాలి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తప్పించుకుంటూ, కర్ణుడిని తప్పించుకుంటూ, వృషశ్చరుణ్ణి తప్పించుకుంటూ, శకునిని, దుశ్శాసనుణ్ణి, ఇలా కృపాచార్యుణ్ణి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తప్పించుకుంటూ, మరి గజ సైన్య యోధులు ఉన్నారు భగదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళని తప్పించుకొని 24 మైళ్ళ పొడవున్నటువంటి వ్యూహంలో చిట్ట చివరికి పోయి సూర్యాస్తమయం కావటానికి ముందే ఆ సైంధవుడి యొక్క శిరస్సు ఖండించాల. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. కాబట్టి దృఢంగా దుర్యోధనుడికి ఒక నమ్మకం ఉంది, ఎలాగైనా సరే ఈ రోజుతో సైంధవుడు రక్షింపబడటం, అర్జునుడు అగ్ని ప్రవేశం చేయటం రెండు జరిగిపోతాయి అని అనుకున్నాడు. కానీ జరిగింది ఏమిటంటే సైంధవుడిని కాపాడలేకపోయాడు, అటేమో ధర్మరాజుని పట్టలేకపోవటం కూడా జరిగింది. అందువల్ల దుర్యోధనుడికి చాలా కోపంగా ఉంది. అందుకని ఈ పరాభవాన్ని తట్టుకోలేక పాండవులపై పక్షపాతం చూపటం వల్లనే ద్రోణాచార్యుడు సైంధవుణ్ణి కాపాడలేకపోయాడు అని కర్ణుడి వద్ద ఆచార్యుణ్ణి నిందిస్తూ ఆక్రోశించాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, ఓ దుర్యోధన, ఎందుకయ్యా నువ్వు ఆచార్యుణ్ణి అలా నిందిస్తావు? ఆచార్యుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అపూర్వమైనటువంటి, అభేద్యమైనటువంటి వ్యూహ నిర్మాణం చేశాడు. ఈరోజు తన యొక్క బలము, శక్తి, యుక్తి, పరాక్రమాన్ని ప్రదర్శించి వీరోచితంగా పోరాడాడు, అర్జునుణ్ణి నిరోధించలేకపోయాడు అని అంటే అందులో ద్రోణాచార్యుడి యొక్క అశక్తత కాదు, అర్జునుడి యొక్క బలం, పరాక్రమం అలాంటిది అని గమనించు. ఇందులో ఆచార్యుడి దోషం ఏమీ లేదు. ఈ రోజున అది అర్జునుడి యొక్క పరాక్రమం, అస్త్రవిద్య నైపుణ్యము, శ్రీకృష్ణుని యొక్క సారథ్యము దీనివల్ల సాధ్యమైంది. దైవబలం ముందు మానవ శక్తి చాలదయ్యా దుర్యోధన. మనం ఎంతగా పరాక్రమాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా, ఎంతమందిని ఆ సైంధవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా సైంధవుణ్ణి కాపాడగలిగామా? మనం అందరము ఏమీ చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నువ్వు ద్రోణాచార్యుని నిందిస్తున్నావే, ఇదేమైనా న్యాయంగా ఉందా? మన పౌరుషం అంతా ఏమైపోయింది? నికృత్య వంచితార్థార్థ విషయోగైశ్చ భారత దగ్ధ చతుగృహే చాపి ద్యూతేన చ పరాజితాః. ఓ భారత, మనం కపటంతో పాండవుల్ని చంపడానికి విషప్రయోగం చేశాం, లక్క ఇంట దగ్ధం చేశాం, మోసం చేసి జోగంలో ఓడించాం. రాజనీతిం వ్యపాశ్రిత్య ప్రహితాశ్చైవ కారణం యత్నేన చకృతం తత్తత్ దైవేన వినిపాతితం. రాజనీతిం వ్యపాశ్రిత్య, రాజనీతిని అనుసరించి అరణ్యాలకు పంపాం పాండవుల్ని. ఇలా ప్రయత్నపూర్వకంగా ఎన్ని రకాలుగా పాండవుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా మనం చేసినటువంటి కార్యాలన్నీ కూడా దైవం చేతనే వ్యర్థమైపోయినాయి అని కర్ణుడు స్వయంగా దుర్యోధనుడితో ద్రోణాచార్యుడి యొక్క సమక్షంలో ఇలా చెబుతున్నాడు. విషం పెట్టాం, భీముడికి విషాలను తినిపించాం, మరి లక్క ఇంట్లో తగలబెడటానికి ప్రయత్నం చేశాం పాండవులందరినీ కుంతిదేవితో సహా, అలాగనే మాయాద్యూతంలో ఓడించి వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాం, అయినప్పటికీ వాళ్ళకి ఏమైనా జరిగిందా? దైవ కృప వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా ఒడ్డున పడ్డారు అని కర్ణుడే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ కర్ణుడి యొక్క మాటలను బట్టి కూడా భీమసేనునికి విషాన్నం పెట్టి చంప ప్రయత్నించటం వల్ల కర్ణుడు ఉన్నాడు అనేటువంటి విషయం స్పష్టం. కర్ణుడే స్వయంగా చెబుతున్నా ఇక నమ్మలేనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎటువంటిదో మనం ఆలోచించాలి. ఇదే సందర్భంలో కేవలం సంస్కృత భారతంలోనే కాక ఆంధ్ర మహాభారతంలో కూడా ఏమున్నదో చూద్దాం. అనవిని కర్ణుడిట్లనియే అద్గురు దూరగనేలా
నాత డోపిన గడ్డి పోరుగాక నరు ధీరము లావును నెక్కుడైన వాడి నుడుపవచ్చునే విధి అనేచ్చు విషంబిడి ఇల్లుగా ఇచ్చి కానన మన కేక చేసి ఒక నాశము గంటిమె కొద్ది సంతతి. చక్కగా ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ రెండు శ్లోకాలకి కూడా తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ ఇవ్వటం జరిగింది. అనగా విని కర్ణుడు దుర్యోధనుడితో, ఎందుకయ్యా ఆచార్యుని నిందిస్తావు, తన శక్తి కొలది యుద్ధం చేస్తున్నాడు ఆచార్యుడు, అర్జునుడి యొక్క బలపరాక్రమాలు అసామాన్యాలు, మనం విషం పెట్టి ఇల్లు తగలబెట్టి వనాలకి పంపి కుంతి పాండవులను నాశనం చేయగలిగామా, ఇదంతా విధికృతం అన్నాడు కర్ణుడు. దీన్ని బట్టి దుర్యోధను యొక్క దుష్ట కార్యాలన్నింటిలో కర్ణుడు ఉన్నాడని, అందులోనూ భీముడికి విషాన్నం పెట్టడంలో గంగలో త్రోయించడంలో కర్ణుడి యొక్క పాత్ర ఉన్నదని చక్కగా తేట తెల్లం అవుతా ఉంది. అయితే లోకంలో ఎందుకని దీన్ని నమ్మలేకపోతున్నారు అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దీనికి ఒకటే కారణం, గ్రంథాన్ని చూడకుండా సినిమాలను చూచి లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు కనుక, అంటే గ్రంథాన్ని పరిశీలన చేయనటువంటి వాళ్ళు కనుక అలా అనుకుంటూ ఉంటారు. ఏమిటంటే భీముడికి విషం పెట్టింది ఎప్పుడో చిన్నప్పుడు కదా, మరి కర్ణుడేమో ఇక్కడికి వచ్చింది కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అంటే విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత కదా, కాబట్టి మరి కర్ణుడు ఇక్కడ లేనప్పుడు ఈ విషాన్నం పెట్టడంలో ఆయన ఎక్కడున్నాడు, అనవసరంగా ఆయన్ని కూడా దీంట్లో దూర్చేశారు దుష్టుడిగా చలామణి చేయటం కోసము అని అనుకుంటూ ఉంటారు. అయితే మరి కర్ణుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలోనే హస్తినాపురం వచ్చాడా, అప్పుడే దుర్యోధనుడితో స్నేహం ఏర్పడిందా, భీముడికి విషం తినిపించేటప్పుడు ఆటలాడుకునేటువంటిప్పుడు మరి ఆ సమయంలో కర్ణుడు ఇక్కడ లేడా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి అంటే మహాభారత గ్రంథంలో ఏమున్నదో ఒక్కసారి మనం చూద్దాం. కర్ణుడు కుంతీదేవికి కన్యావస్థలో సూర్యుడి యొక్క అనుగ్రహం చేత జన్మించాడు. కుంతీదేవి ఆ పుట్టినటువంటి బిడ్డని లోకానికి భయపడి ఒక పెట్టెలో పెట్టి అశ్వనదిలో విడిచిపెట్టింది. అది ప్రవాహ వేగాన్ని బట్టి చర్మణవతి నదిలోకి, ఆ నది నుంచి యమునా నదిలోకి, ఆ నది నుంచి గంగానదిలోకి వచ్చి ఆ గంగానదిలో అలా ప్రవహిస్తూ ఆ పెట్టె చంపాపుర ప్రాంతంలో ధృతరాష్ట్ర యొక్క రథసారిదైనటువంటి అతిరథుడు ఆయన యొక్క భార్య రాధ ఆ గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే వారి కంటబడింది ఈ పెట్టె. దానిని తెరిచి చూస్తే కవచ కుండల శోభితుడైనటువంటి ఈ బాలుడు కనిపించాడు. సంతానం లేనటువంటి ఆ రాధ అతిరథులు ఆ బాలుణ్ణి పెంచుకున్నారు. అతడికి వశ్యేనుడు అనేటువంటి నామకరణం చేయించారు. విద్యాభ్యాసానికి తగినటువంటి వయస్సు రావటంతోనే హస్తినాపురానికి పంపించారు. అతడు కృపాచార్య ద్రోణాచార్యుల వద్ద ధనుర్విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత అతడికి దుర్యోధనుడితో స్నేహం ఏర్పడింది. సంస్కృత మహాభారతం వనపర్వం అంటే అరణ్యపర్వం, తెలుగులో అయితే అరణ్యపర్వం అంటారు, సంస్కృతంలో అయితే వనపర్వం అని అంటారు. ఆ వనపర్వం 308వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 309వ అధ్యాయం 27వ శ్లోకం వరకు ఈ గాథ అంతా ఉంది. పాండవుల కన్నా, ధర్తరాష్ట్రుల కన్నా అంటే దుర్యోధనాదుల కన్నా దాదాపు 10 సంవత్సరాలు పెద్దవాడు కర్ణుడు. అందువల్ల విద్యాభ్యాసానికి వీళ్ళకంటే ముందే కృపాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకని పెద్దవాడు, కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు జన్మించినటువంటి వాడు కర్ణుడు. ఆ తర్వాత ఆమె కొంతకాలానికి పాండురాజును వివాహం చేసుకుంది. ఆ పాండురాజు ఈమెను వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక సంవత్సరాలు దిగ్విజయ యాత్రలు చేశాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుని చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు. ఆ తర్వాత భార్యలతో కలిసి వనాలకు వెళ్ళాడు.
కిందపడనేటువంటి మునిని లేడి అని భ్రమించి బాణంతో కొట్టాడు. దానితో ఆ ముని ప్రాణాలు వదులుతూ ఈ పాండురాజుని శపించాడు. ఆ శాప కారణంగా రాజలాంఛనాలన్నీ కూడా వదిలిపెట్టి ముని వృత్తిలో ఉన్నాడు పాండురాజు. ఒకనాడు మునీశ్వరుల మాట మీద తనకి సంతాన భాగ్యం ఉన్నది అని తెలుసుకొని కుంతిదేవిని పిలిచి తన అభిలాషను తెలియజేస్తే అప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ మంత్రంతో పాండురాజు యొక్క నియోగంతో పుత్రుల్ని కనటం జరిగింది. దీన్ని బట్టి కర్ణుడి కన్నా ఇక్కడ పుట్టినటువంటి ధర్మరాజు సుమారుగా 10 సంవత్సరాలు చిన్నవాడు. దాన్ని బట్టి కురు పాండవులందరికన్నా 10 సంవత్సరాలు పెద్దవాడే కర్ణుడు. మరి అటువంటి కర్ణుడు కురు పాండవులు పుట్టకముందే కృపాచార్యుని దగ్గరికి చేరటం జరిగింది. ఎందుకంటే ధృతరాష్ట్రుని యొక్క రథసారులైనటువంటి వాడు అతిరథుడు గనక ఆ అతిరథుడు కుమారుణ్ణి ధృతరాష్ట్రుడికి అప్పగిస్తే ధృతరాష్ట్రుడు కృపాచార్యుని దగ్గర విద్యాభ్యాసానికి పంపించాడు. ఆ తర్వాత కురు పాండవులు కూడా కృపాచార్యుడి దగ్గర చేరారు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు అస్త్రశస్త్ర విద్యలు. ఇక ద్రోణాచార్యుడి దగ్గర కురు పాండవులతో పాటుగా కేవలం కర్ణుడు మాత్రమే కాదు, ద్రుపద పుత్రులైనటువంటి దృష్టజ్యుమ్నుడు, శిఖండి, వీళ్ళతో పాటుగా అనేక దేశాలకు సంబంధించినటువంటి రాజపుత్రులు కూడా ఈ ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు అభ్యసిస్తూ ఉన్నారు. ఇలా ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు అభ్యసిస్తున్నటువంటి ఈ కర్ణుడు ధనుర్వేదంలో అర్జునుడు అత్యంత ప్రావీణ్యం సంపాదించడాన్ని చూచి ఒకనాడు ద్రోణుడిని సమీపించి, ఓ గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవాలనుంది, నాకు ప్రసాదించండి అని కోరితే ద్రోణాచార్యుడు, నాయన బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి చెప్పాలి అని అంటే వ్రత నియమం కలిగినటువంటి బ్రాహ్మణుడికి, తపస్సు చేసినటువంటి క్షత్రియుడికి మాత్రమే. నీవు ఈ రెండింటికి సంబంధించినటువంటి వాడి కాదు గనక నీకు బ్రహ్మాస్త్రాన్ని చెప్పడానికి వీల్లేదు అని అంటే ఆ ద్రోణాచార్యునికి నమస్కారం చేసి ఆయన దగ్గర సెలవు తీసుకొని పరశురాముడి దగ్గరికని మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణుడిని అబద్ధమాడి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. అలా అప్పుడు వెళ్ళినటువంటి ఆ కర్ణుడు పరశురాముడి ద్వారా బ్రహ్మాస్త్రాన్ని పొంది, శాపాలను పొంది హస్తినాపురంలో అడుగుపెట్టాడు. అదే సమయంలో అదే రోజున ఈ కుమారాస్త్ర విద్య ప్రదర్శన జరుగుతూ ఉంది. అందువల్ల అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఈ అర్జునుడు చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ చూసి నేను కూడా అవన్నీ చేస్తాను అని చెప్పటం, ఆ తర్వాత అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తానంటాం, దుర్యోధనుడు ఏమో కర్ణుడి వైపును చేరటం, పాండవులు మిగిలినటువంటి వాళ్ళు అర్జునుడి వైపును చేరటం, ఇలా ఆ రోజున కథ జరిగింది. దీని కారణంగా ఏం జరిగిందంటే దుర్యోధనుడితో స్నేహం, అర్జునుడితో స్పర్ధ. ఈ అర్జునుడితో స్పర్ధ ఎప్పటి నుంచి ఉన్నది? మొట్టమొదటి నుంచి ఉంది. ఆ కృపాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకోవటం దగ్గర నుంచి ప్రారంభించి అప్పటి నుంచి కూడా ఉన్నదన్నమాట. కాబట్టి ఈ భీముడికి విషాదం తినిపించి చంపాలనేటువంటి కుట్రలో కర్ణుడు భాగస్వామి అయ్యాడు. ఎందుకనంటే అప్పటి నుంచే దుర్యోధనుడితో స్నేహం ఉంది గనక ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడు. ఇంత చిన్న వయస్సులోనే తోటి విద్యార్థిని చంపేటువంటి కుట్రలో పాల్గొన్నటువంటి కర్ణుడు దుష్టుడు అని అనటంలో ఏమైనా ఎవరికైనా సందేహం, సంశయం ఉంటుందా? ఎందుకనంటే రాజ్యాధికారం తమ చేతి నుంచి జారిపోతుంది అనేటువంటి భయంతో పాండవుల్ని తుదముట్టించాలి అనే స్వార్థ బుద్ధితోటి దుర్యోధనుడు భీముడిని చంపాలనుకున్నాడు. మరి కర్ణుడు ఎందుకు అనుకున్నాడు? కర్ణుడికి ఏమైనా రాజ్యం వస్తుందా భీముడిని చంపితే? ఏమి రాదు. అప్పటికేం దుర్యోధనుడు కర్ణుడికేం అంగరాజ్యాన్ని ఇవ్వాల. మరైతే ఎందుకు? దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే కర్ణుడి యొక్క బుద్ధి దుష్ట బుద్ధి అని అర్థం చేసుకోవాలి.
అంటే అతని బుద్ధి అలాంటిది, పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. స్వార్థ బుద్ధితో చేశాడు దుర్యోధనుడు, ఎందుకంటే పాండవుల మీద చచ్చిపోతే ఈ రాజ్యం మొత్తం కూడా ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి స్వార్థంతో చేశాడు, చేసింది తప్పే. కానీ అతనికి ఒక కోరిక ఉంది, మరి కర్ణుడికి ఏం కోరిక ఉంది? ఏ కోరిక లేదు. ఏమిటంటే ఆ దుర్యోధనుడితో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆ దుర్యోధనుడికి మేలు జరుగుద్ది అనేటువంటి మాట ఒకటి ఉంది. దానికోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాలనా? చిన్న వయస్సులో విద్యలు నేర్చుకోవడానికి ప్రారంభ వయస్సులో. కాబట్టి ఈ కర్ణుడి యొక్క బుద్ధి దుష్టబుద్ధి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఇక చిన్నప్పుడు విషాన్నం పెట్టడం సంగతి అయిపోయిన తర్వాత లక్క ఇంట కుంతీదేవితో సహా పాండవుల్ని తగలబెట్టేటువంటి విషయంలో కర్ణుడి యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా? విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ధర్మరాజుని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు. అలా యువరాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత పాండవులు దిగ్విజయ యాత్రకి పోయి అనేక రాజ్యాలను జయించి అపారమైనటువంటి ధనరాశులు తీసుకొస్తూ ఉంటే చూచి సహించలేకపోయాడు ధృతరాష్ట్రుడు. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక కుంతి పాండవుల్ని లక్క ఇంట దగ్ధం చేయాలనేటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు దుర్యోధనుడు కర్ణ శకునులతో ఆలోచించి. ఈ దుష్ట కార్యాన్ని ధృతరాష్ట్రుడి యొక్క అనుమతితో దుర్యోధనుడు చేస్తాడు. అయితే ఇది దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో కర్ణుడి యొక్క పాత్ర ఏమీ లేదు అని కర్ణాభిమానులైనటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకనంటే ఎలాగైనా సరే కర్ణుడు దుష్టుడు కాదు, అతడు చాలా సత్పురుషుడు, మంచివాడు అని నిరూపించాలి అనేటువంటి తపన, దానితో ఈ తంటాలు పడుతూ ఉంటారు. కానీ లాక్షాగ్రహ దహనం అనేటువంటి ఈ దుష్ట కార్యంలో నిజంగా కర్ణుడు ఉన్నాడు ఆ విషయాన్ని ఇదిగో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో కర్ణుడే చెప్పాడు. ఎందుకనంటే దుర్యోధనుడు ఆ సైంధవుడి యొక్క వధకి ద్రోణాచార్యుడి మీద కోపిస్తే ఎందుకయ్యా కోపిస్తావు, విధి ఎలాగా ఉంది, మనం భీముణ్ణి విషాణం పెట్టి చంపడానికి ప్రయత్నించాం, అలాగే లక్క ఇంటిలో తగలబెట్టి కుంతి పాండవుల్ని తుదముట్టించాలనుకున్నాం, ఏమైనా జరిగినాయా అని చెప్పాడు గనక, కర్ణుడే స్వయంగా చెబుతున్నాడు గనక ఇందులో కూడా ఏం సందేహం లేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనంతరం ఒక సంవత్సరానికి పౌరుల యొక్క భావాలు గమనించినటువంటి ధృతరాష్ట్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజుకి యవరాజ్యాభిషేకం చేశాడు. దాంతో దుర్యోధనుడు రాజ్యం తన చేయి జారిపోతున్నదని విలపించాడు. అందుకని కర్ణ శకునులతో సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. తత సుబలపుత్రస్తు, సుబలపుత్రుడు అంటే శకుని, తత సుబలపుత్రస్తు రాజా దుర్యోధనశ్చ దుశ్శాసనశ్చ కర్ణశ్చ దుష్టం మంత్రమమంత్రయన్, దుష్టం మంత్రమమంత్రయన్ తే కౌరవ్య మనుజాప్య ధృతరాష్ట్రం నరాధిపం దహనేతు సపుత్రాయాః కుంత్యా బుద్ధిమకారయన్. ఆ తర్వాత సుబలపుత్రుడు శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు తమలో తాము రహస్యంగా దురాలోచనలు చేస్తూ ఉన్నారు. మహారాజు ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకొని పుత్రులతో సహా కుంతీదేవిని అగ్నిలో దగ్ధం చేయాలని సంకల్పించుకున్నారు. ఇది ఆ రెండు శ్లోకాల యొక్క భావం. కాబట్టి దీనిలో కర్ణుడి యొక్క పాత్ర ఉన్నది, కర్ణుడి యొక్క చెయ్యి ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కనుక కుంతీదేవితో సహా పాండవుల్ని అగ్నిలో దగ్ధం చేయాలనేటువంటి ఆలోచన దుర్యోధనుడు ఒక్కడిదే కాదు, అది శకుని కర్ణులతో సహా దుష్టచతుష్టయం మొత్తాన్ని. అందుకే కర్ణుడు దుష్టచతుష్టయంలో ఉన్నటువంటి వాడయ్యాడు. అంతేకాకుండా అదే అధ్యాయంలో ప్రాణాధికం భీమసేనం కృతవిద్యం ధనంజయం దుర్యోధనో లక్షయిత్వ
పర్యతప్యత దుర్మనాః తతో వైకర్తనః కర్ణః శకునిశ్చాపి సౌబలః అనేకైరభ్యుపాయైః తే జిఘాంసంతి స్మ పాండవా. అందరికన్నా అధిక బలవంతుడైనటువంటి భీమసేనుని, అస్త్రవిద్యలో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుణ్ణి చూచి దుర్యోధనుడు ఎల్లప్పుడూ సంతాపం చెందుతూ ఉన్నాడు. అతడు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. అప్పుడు సుతపుత్రుడైనటువంటి కర్ణుడు, సుబలపుత్రుడైనటువంటి శకుని అనేక ఉపాయాలతో పాండవులను చంపటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దుర్యోధనుడి యొక్క దుఃఖాన్ని చూచి ప్రయత్నాలు చేస్తున్నారట వీళ్ళిద్దరు. కనుక ఇక్కడ కూడా కర్ణుడు ఈ దుష్టకార్యంలో ఉన్నాడు. అంటే పాండవుల యొక్క హత్యా ప్రయత్నంలో కర్ణుడు ప్రముఖమైనటువంటి పాత్రనే వహిస్తున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు రుజువు అవుతాం. కర్ణుడు దుష్టుడు అనేందుకు ఏ రకమైనటువంటి సందేహం లేదు. దుర్యోధనుపై ఉన్నటువంటి స్వామి భక్తి వల్ల కర్ణుడు ఇలా చేశాడండి. అంటే దుర్యోధనుడితో స్నేహం చేస్తున్నాడు, దుర్యోధను మీద గొప్ప స్వామి భక్తి ఉంది, అందువల్ల కర్ణుడు ఇలాంటి పనుల్లో ఉంటే ఉండొచ్చు. భీముడికి విషం తినిపించడం కానీ, గంగలో దోయించడం కానీ, లేదా లక్క ఇంటికి నిప్పు పెట్టడంలో కానీ, ఈ కార్యాలన్నీ కూడా కర్ణుడి విషయంలో అవి దుర్గుణాలు కాదు, అవి సుగుణాలే. ఎందుకనంటే, ఎందుకు చేశాడనంటే, దుర్యోధనుడికి తృప్తి కలగటం కోసమని, దుర్యోధనుడి యొక్క దుఃఖాన్ని నివారించడం కోసమని అలా చేశాడు అని చెప్పేటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. మరైతే ఒక మనిషికి విషం పెట్టి చంపాలనుకోవటం, తాళ్ళతో గట్టి గంగలో తోసేయటం, లక్క ఇంటిలో ఐదుగురు పాండవుల్ని కుంతీదేవిని పెట్టి తగలబెట్టేసేయటం, ఇవన్నీ కనుక సుగుణాలు కనుక అయితే ఇక మరి దుర్గుణాలు ఎట్లా ఉంటాయో ఇక మనమే ఆలోచించుకోవాలి. అంటే ఈ కారణాలన్నీ కూడా కేవలం కర్ణుణ్ణి ఎలాగైనా సరే ఈ దుష్టకార్యాల్లో లేడని, అతన్ని తప్పించి మంచివాడుగా చెప్పటం కోసం చేసినటువంటి ప్రయత్నాలు. కాబట్టి ఈ పాపకార్యాలను ప్రోత్సహించడం, దుర్యోధనుడు సర్వనాశనం అయిపోవటానికి సహాయపడటం, ఇవన్నీ కనుక స్వామి భక్తి కనుక అయితే ఇలాంటి స్వామి భక్తుణ్ణి ఏ స్వామి అయినా కోరుకుంటాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక ద్యూత సభలో కర్ణుడి యొక్క పైశాచికమైనటువంటి చేష్ట, దుష్టత్వ పరాకాష్ట, ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే చెప్పుకోవటం జరిగింది బాగా వివరంగానే. అయినప్పటికీ కర్ణుడు దుష్టుడు అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్నింటిని మనం మళ్ళీ చెప్పుకుందాం. రాజసూయ యాగంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూచి దుర్యోధనుడు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. పాండవ రాజసూయం తనకు అసూయాజనకమైంది, దాంతో వాళ్ళ యొక్క సంపదల్ని హరించాలనుకున్నాడు. అందుకనే శకునితో చెప్తాడు, అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేరుని చేసి ఉన్నతమగుచున్న పాండునర్నాథ తనూజల లక్ష్మి నాకు అసమ్మతమై సూవెలింగే, విను మాతుల మానధనార్జుడైన భూపతి సహింపనోపునే సపత్నుల వృద్ధియు ఆత్మహానియున్. ఇలా ఈ సమతి సోదరులు ఇలా వృద్ధి చెందుతా ఉంటే నాలాంటి అభిమానధనుడైనటువంటి వాడు ఎలా చూసి సహిస్తాడు? అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేరు చేసి ఉన్నతమగుచున్న పాండు నర్నాథ తనూజుల లక్ష్మి, ఎట్లా వచ్చింది పాండవులకి సంపద? పరాక్రమార్జితములైన ధనంబుల పేరు చేసి పరాక్రమంతో సంపాదించుకున్నాడు. పాపం వీడే చెబుతున్నాడు, మోసం చేసి వాళ్ళు అట్లా సంపాదిస్తే నేనట్ట భరిస్తానల్లా, పరాక్రమంతో సంపాదించుకొని అట్లా పెద్దవాళ్ళు అవుతామంటే నేనట్లా చూసి సహిస్తాను? ఏమి సేయుదము, ఏ విధంగా పాండవుల లక్ష్మి మనకు అపహరించదగు అని శకునితో మొరబెట్టుకుంటాడు. అందువల్ల శకుని ఒక సలహా ఇచ్చాడు, ధర్మరాజుని జోదానికి పిలిపిస్తే వాళ్ళ యొక్క సకల సంపదల్ని కూడా నేను హరించి ఇస్తాను
అని సలహా ఇచ్చాడు. అది ఎలా సాధ్యం? జోదం ఆడారనుకో, నాలుగు సార్లు నువ్వు గెలిస్తే మూడు సార్లు రెండు సార్లు వాళ్ళు గెలుస్తారు కదా. అదేమిటయ్యానంటే అప్పుడు శకుని చెప్పాడు, నియతం తం విజయ్యామి కృత్వాత్ కపటం విభో, కృత్వాత్ కపటం విభో, నేను మోసం చేసి కపటం చేసి వాళ్ళ యొక్క సంపదలు హరిస్తా. ఇదే ఆంధ్ర మహాభారతంలో కూడా అదే చోట నన్నయ్య గారు, నేను అపహరించి ధరానుత మాయ దురోధర వ్యాజమునను, మాయా జూదంలో నేను అపహరించి ఇత్తు వాళ్ళ యొక్క సంపదల్ని కూడా నేను అపహరించిస్తాను అని చెప్పాడు శకుని. ధృతరాష్ట్రం చేత ధర్మరాజుని పిలిపించాడు. కపట జూదంలో పాండవుల యొక్క సంపద మొత్తాన్ని హరించడం జరిగింది, రాజ్యాన్ని హరించడం జరిగింది. అంతటితో ఆగకుండా ధర్మరాజు యొక్క సోదరుల్ని కూడా పన్నెవలో వేసి ఓడిపోవటం జరిగింది ధర్మరాజు. ఆ తర్వాత తనను తాను అడ్డుకొని ఓడిపోయాడు. అలా ఓడిపోయిన తర్వాత అప్పుడు శకుని అంటున్నాడు, ఓ ధర్మనందన నీకు ఇంకా ఓడిపోయినటువంటి ధనం ఉందయ్యా, అలా ఉన్నప్పుడు నిన్ను నువ్వు అడ్డుకొని ఓడిపోవటం ధర్మం కాదు, నీకు ఇంకా ఓడిపోయినటువంటి ధనం ద్రౌపది ఉంది, ఆమెను ఇప్పుడు పణంగా పెట్టు అని శకుని ప్రోత్సహిస్తే అప్పటికే దాసుడై ఉన్నటువంటి ధర్మరాజు, ఓడిపోయి దాసుడై ఉన్నటువంటి ధర్మరాజు దాసధర్మాన్ని అనుసరించి యజమాని యొక్క మాటని కట్టుబడి ఉండాలి కనుక ద్రౌపదిని పణంగా పెట్టాడు, ఓడిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు మొట్టమొదటి ప్రాతిగామిని పంపించాడు ద్రౌపది దగ్గరికి. ఆమె ఏదో ప్రశ్నలు వేస్తూ పంపించింది. ఈ ప్రాతిగామి లాభం లేదు భయపడుతున్నాడని చెప్పి దుశ్శాసనుడికి చెప్పాడు ద్రౌపదిని సభకీడ్చుకొని రమ్మని. ఆ తర్వాత ధర్మాధర్మ చర్చ జరిగింది. నేను ధర్మం ఇస్తున్నా అధర్మం ఇస్తున్నా, ముందు నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా, మీరు న్యాయం ఏమిటో చెప్పండి అని ద్రౌపది సభలో అడుగుతా ఉంది. ఎవరో మాట్లాడుతున్నా ఆ సమయంలో దుర్యోధన సోదరుడైనటువంటి వికర్ణుడు ద్రౌపది ధర్మంగా జయించబడలేదని ఆమె అధర్మం ఇస్తని అన్నాడు. అంతేకాకుండా ఆమె రజస్వల ఏకవస్త్ర గనక అటువంటి ఆమెను సభకి తీసుకొని రావటం కూడా తప్పు అన్నాడు. దానికి కర్ణుడేమంటున్నాడు, ఓ వికర్ణ ఎలా చెప్తున్నావయ్యా, ఆమె ధర్మంగా జయించబడలేదని, ఆమె ధర్మంగానే జయించబడింది అని ఏవేవో మాటలు చెప్పాడు. ఇలా ధర్మ సంశయం జరిగి సభలో చర్చ జరుగుతూ ఉంటే కర్ణుడు, ఈ ద్రౌపది ఐదుగురికి భార్య కాబట్టి ఈమె బంధకి, ఇటువంటి దాన్ని ఏకవస్త్ర అయితేనేమి వివస్త్ర అయితేనేమి, ఇటువంటి బంధకిని వివస్త్రం చేసి సభకు తెచ్చినా తప్పులేదు అని పలికి ఇక దుశ్శాసనుడితో అంటున్నాడు, దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంసి దై ద్రౌపద్యా శాప్యుపాహర. ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడు గొప్ప విద్వాంసుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలని హరించేసేయి అన్నాడు. కర్ణుడి యొక్క ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపది దేవి కట్టినటువంటి వస్త్రాన్ని పట్టుకొని లాగటం మొదలుపెట్టాడు. ఈ వస్త్రాపహరణం అనేటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి పైశాచిక కృత్యానికి మూల కారణం ఎవరు అనంటే కర్ణుడు. ఇలాంటి నీచ బుద్ధి దుష్ట బుద్ధి కలిగినటువంటి వాడు రామాయణ మహాభారతాల్లో ఎక్కడైనా ఉన్నాడని వెతికితే మనకు కనిపించడు. ఒకవేళ జూదంలో ధర్మబద్ధంగానే ద్రౌపది జయించబడింది అనుకుందాం మాట వరుసకి, అయితే జయించబడితే ఆమెను నిండు సభలోనికి, అందులోనూ వృద్ధులైనటువంటి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు బాహ్యుడు సోమదత్తుడు భూరిశ్రవుడు ధృతరాష్ట్రుడు విదురుడు అనేక మంది ధర్మవేత్తలు వృద్ధులు అయినటువంటి వాళ్ళు రాజులు సామంతులు ప్రజల్లో ఉన్నటువంటి సభలోకి ఈడ్పించి అంతటితో ఆడకుండా బట్టలు వడదీయమంటాడా? ఇదేనా సభ్యత? ఇదేనా సంస్కారం? ఇదేనా మానవత్వం? ఒక మహాసామ్రాజ్యని, ఒక సామ్రాజ్యానికి పట్టమహిషిని, ఒక కురువంశపు కోడల్ని ఆ భక్తుల ఎదుట, వృద్ధులైనటువంటి వాళ్ళ ఎదుట, మహాత్ముల ఎదుట నిండు సభలో బట్టలు విప్పదీయమంటాడా? ఇది రాక్షస కృత్యం అంటానికి కూడా వీల్లేదు. ఎందుకనంటే రామాయణంలో మనకు ఒక రాక్షసుడు ఉన్నాడు, ప్రధాన పాత్రధారి,
ఎవరంటే రావణాసురుడు. ఆ రావణాసురుడు కూడా సీతాదేవిని ఎత్తుకు వెళ్ళి తన ఇంట్లో ఉంచల అశోకవనంలో ప్రత్యేకంగా ఉంచాడు. ఆమెను తాకను కూడా తాకల, అది రాక్షస కృత్యం. మరి ఇది ఏం కృత్యం అంటారు, రాక్షస కృత్యం అంటారా, ఇది పైశాచిక కృత్యం అని అంటారు. జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొని కింద పడేసి లాక్కొని ఈడ్చుకొని వచ్చి ఆ బట్టలు విప్పనీయమని అంటాం. అది ఎవరైనా సరే విని భరించడానికి వీలున్నటువంటి మాట. సరే ద్వాపర యుగం సగం ధర్మం సగం అధర్మం ఉన్నటువంటి కాలం పోయింది. ఇప్పుడు కలియుగం, మూడు పాలు అధర్మం ఉంది, ఒక్క పాలే ధర్మం ఉంది. ఈ కలియుగంలోనైనా సరే ఎవడైనా అలా అంటాడా? ఓ పేటాటలో అంతా ఓడిపోయి తన భార్యను పందెం పెట్టి ఆడాడు. ఆ గెలిచినటువంటి వాడు ఆమెను అప్పటికప్పుడు ఇంట్లో నుంచి లాక్కొచ్చి అక్కడనే అందరి ముందు బట్టలు ఎప్పదీయాలని అంటాడా? అలా అంటే హర్షించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అందుకే కర్ణుడిది పైశాచిక వికట తాండవం. ఒక అంగరాజ్యాన్ని వీడి మొహాన పారేసినందుకు దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి ఇంతగా దిగజారిపోవాలనా? ఇంత నీచానికి దిగజారాలనా? ఇదే తన తల్లి కానీ లేకపోతే చెల్లి కానీ అయితే ఇలాగనే మాట్లాడేవాడా? ఇలాంటి నీచుడిని సమర్థించేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారో ఆలోచించుకోవాలి. కర్ణుడు చేసినటువంటి ఈ పైశాచిక కృత్యానికి భీమసేనుడు దుశ్శాసనుడిని లోకభీకర పద్ధతిలో వధించి అతడి యొక్క రొమ్ము చీల్చి రుధిరం తాగుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహాత్యం నిండు సభలో నిరూపితమైంది. అనంత వస్త్రావిర్భావం జరిగింది. వీడు లాగుతా ఉన్నాడు చీరలు, వస్తా ఉన్నాయి శరీరం మీద నుంచి. లాగి 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 అట గుట్టలు 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 పడిపోతూ ఉన్నాయి. సభాసదులంతా నిశ్చేష్టులైపోయి ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళ ఎదురుగా జరుగుతున్నటువంటి ఈ ఇంద్రజాలం లాంటి చర్యను. అలా చూసి ఆశ్చర్యపోయి ద్రౌపదీదేవిని ప్రశంసించారు. అప్పుడంతా ఆశ్చర్యచకితులై ద్రౌపదీదేవి యొక్క పార్థివ్రత్య మహాత్యాన్ని వేరేవాళ్ళ కొనియాడుతూ ఉంటే అటువంటి సమయంలో ఈ కర్ణుడు ఏమంటున్నాడు, ద్రౌపది నీకు ఐదుగురు భర్తలున్నా నిన్ను ఏ విధంగానూ రక్షించలేనటువంటి వాళ్ళు అయిపోయారు, కనుక జ్వరంలో ఆలిని వట్టి ఓడిపోనటువంటి ఆరో భర్తను ఎంచుకో. నీలాంటి దాసీలకి ఇది తప్పేమి కాదులే అని అంటూ దుర్యోధనుడి వైపుకు చూచి కనుసైగ చేశాడు. కర్ణుడి యొక్క కనుసైగను చూచినటువంటి దుర్యోధనుడు తన ఎడమ తొడపై ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి ద్రౌపదికి చూపిస్తూ కూర్చోమని కనుసైగ చేస్తూ ఉన్నాడు, తొడ మీద కూర్చోమని. అది చూచి భీముడు రాజ్య సంపదల మదంతో మదవెక్కినటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు బ్రద్దలు బట్టి రాబోయేటువంటి మహాయుద్ధంలో వధించకపోతే నేను పితృపితామహుల గతికి తప్పినటువంటి వాడిని అవుతానని భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఏమి సహాయం చేశాడో చూడండి కర్ణుడు. ద్రౌపది కట్టిన బట్టలు విప్పనీయమని దుశ్శాసనుడికి చెప్పాడు, దుశ్శాసనుడు అలాగే చేశాడు. దానితో వాడి రొమ్ము చీల్చి రుధిరం తాగుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు భీముడు. చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని తీసి ఆ తలపైన పోసుకొని ఆ దుశ్శాసనుడు చుట్టూ తిరుగుతూ వికట తాండవం చేశాడు భీముడు. ఆ రోజున జరిగినటువంటి విషయం అంతా కూడా గుర్తుకొస్తా ఉంది. అంతేకాదు వాడి రొమ్ము గుద్ది ఏదిరా ఆ రోజున ద్రౌపదిని చుట్టుపట్టుకుంటేవే ఏ చేత్తో అన్నాడు, ఇదిగో ఈ చెయ్యి అన్నాడు. అనగానే ఆ చెయ్యిని ఆ శరీరం నుంచి ఊడబెరికి అక్కడ దుర్యోధనుడు కర్ణుడు శల్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద విసిరేశాడు. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాలు పట్టుకుని లాగాడే ఏది ఆ చెయ్యి అన్నాడు, ఇదిగో ఇది అన్నాడు. ఆమెను ఆ చెయ్యిని లాగి మళ్ళీ విసిరేశాడు. ఇట్లా భీకరమైనటువంటి స్థితిలో ఈ దుశ్శాసనుడి యొక్క చావుకి కారణం ఎవరు అని అంటే ఈ కర్ణుడు కాదు, ఈ కర్ణుడు కాదు, ఆ బట్టల విపరీమని చెప్పింది. సరే దుశ్శాసనుడి వ్యవహారం అయిపోయింది. మరి తర్వాత
ఆరవ భర్తను వెతుక్కోమని చెప్పి ద్రౌపదికి చెప్పి దుర్యోధనుడికి కనుసైగ చేశాడు. దాంతో దుర్యోధనుడు ఏం చేశాడు, త్వర చూపించి కూర్చోమని చెప్పి ఈ దుర్యోధనుడు కనుసైగ చేశాడు ద్రౌపదికి. దాంతో భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నీ తొడలు బ్రద్దలు కొడతానని చెప్పి. అదే ప్రకారంగా మహాభారత యుద్ధంలో 18వ రోజు సాయంత్రం అదిగో ఆ దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆ దుర్యోధనుడి యొక్క తొడలు బ్రద్దలు పెట్టి వాడి తలని కాలుతుందంటాడు ఆనాడు చేసినటువంటి ప్రతిజ్ఞకు అనుగుణంగా. దుష్టులకి దైవం సహకరించదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఈ దుర్యోధన దుశ్శాసనుల యొక్క మరణానికి వాళ్ళ యొక్క పరాభవానికి కారణభూతులైనటువంటి వాడు, చక్కగా వాళ్ళని నాశనం చేయటానికి కారణమైనటువంటి వాడు ఇదిగో ఈ కర్ణుడు. ఇలా చేసినటువంటి ఈ కర్ణుడికి ఏం జరిగింది, ఆ బ్రాహ్మణుడి యొక్క శాపం కారణంగా ఆ రథచక్రం భూమిలోకి కృంగిపోతే అప్పుడు వదిలినటువంటి అర్జునుడి యొక్క బాణంతో ఆ కర్ణుడి యొక్క తల తెగిపోయి అల్లంత దూరంలో పడిపోయి దిక్కులేనటువంటి చావు వచ్చాడు. కాబట్టి ఇది దుర్మార్గుల యొక్క దుష్టుల యొక్క చిట్ట చివరి పరిస్థితి. కొంతకాలం ఎగరొచ్చు, గంతులు వేయచ్చు. ఆ రోజున గంతులు వేశారు. ద్రౌపదీదేవి చుట్టూ తిరుగుతూ గోవు 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 అని అపహాస్యం చేశాడు దుశ్శాసనుడు. అది చూచి నవ్వాడు కర్ణుడు, శకుని, దుర్యోధనుడు. ఆ తర్వాత భీముడు చుట్టూ వీళ్ళందరి చుట్టూ అరణ్యాలకు పోతూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగి ఎద్దు 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 అని వాళ్ళ అవమానం చేశాడు. అందుకనే ఇప్పుడు భీముడు కూడా వాడి చుట్టూ తిరిగి అదిగో ఈ రకంగా వికట తాండవం చేశాడు. చూసేటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయారంట. భీముడు ఆ రోజున దుశ్శాసనుడు చంపుతూ ఉంటే ఎవరు చంపుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏమీ తెలియలేదు. ఎక్కడ యుద్ధం చేసేటువంటి వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. రథాల మీద ఉన్నవాళ్ళు రథాల మీద ఉన్నారు, నేల మీద ఉన్నవాళ్ళు నేల మీద ఉన్నారు, గుర్రాల మీద ఉన్నవాళ్ళు గుర్రాల మీద ఉన్నారు, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద ఉన్నారు. ఇది చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ జారి కింద పడిపోయినాయి. అంతా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. ఈ భీమసేనుడు ఎప్పుడైతే ఈ రక్తం ఆ దుశ్శాసనుడు యొక్క రక్తాన్ని పైన పోసుకున్నాడో, వికట తాండవం చేస్తూ ఉన్నాడో, ఎవరో రాక్షసుడు వచ్చాడు, ఏదో జరిగిపోతా ఉందని సైనికులంతా భయంతో పరుగులు తీస్తూ ఉన్నారండి. ఈ భయం కేవలం కౌరవ సైనికులే కాదు, పాండవ సైనికులు కూడా భయపడి పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది అందుకనే చెప్పాడు, లోక భీకరలేలను వధించునని, లోకమంతా భయపడిపోయేటట్టుగా నిన్ను వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకనే అటువంటి సావు ఆ దుశ్శాసనుడికి రావటం జరిగింది. ఇంకా ఘోషయాత్ర సందర్భంగా అలాగనే పాండవుల్ని అరణ్యాలకు పంపించిన తర్వాత వాళ్ళు ఎందుకు అక్కడ సుఖంగా ఉండాలి, మళ్ళీ వాళ్ళేమని తిరిగి వస్తారేమో 13 ఏళ్ళకి ముందే, కాబట్టి ఏం చేయాలా అనేటువంటి చర్చ జరిగి కర్ణుడు సలహా చెప్తాడు. మళ్ళీ కర్ణుడు ఎప్పుడు ఏ సలహా చెప్పినా చక్కగా వాళ్ళ నాశనానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అది కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం. అదిగో ఆ కర్ణుడు చెప్పినటువంటి సలహా ఏమిటో, అతని యొక్క దుష్టత్వం ఏమిటో, అతని యొక్క మాటలు ఏ రకంగా ఉంటాయో వాటన్నింటి గురించి మనం రేపు చెప్పుకుందాం.